ఎన్నికల సమయం దగ్గర పడుతుంది గెలుపు దిశగా నాయకులు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు అయితే వచ్చే ఎన్నికల్లో పోటీపై భువనగిరి ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్రెడ్డి క్లారిటీ ఇచ్చారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతానని వెంకట్రెడ్డి తేల్చి చెప్పేశారు ఎంజీయులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టనున్న నిరుద్యోగ దీక్ష గురించి తనకు తెలియదన్నారాయన జూన్ మొదటి బట్టి విక్రమార్క పాదయాత్ర నల్గొండకు చేరుకుంటుందని అప్పుడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని వెంకటరెడ్డి తెలిపారు గత కొంత కాలంగా కోమట్ రెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనట్టే వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ రాష్ట్ర నేతలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారాయన జాతీయ స్థాయిలో ఏదైనా కీలక పదవి ఇవ్వాలని పార్టీ హైకమాండ్ ముందు డిమాండ్ పెట్టారు అయితే పార్టీ పెద్దల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో వెంకటరెడ్డి బీజేపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి ఇదే క్రమంలోనే పలుమార్లు ప్రధాని మోడీని కలవడంతో ఆయన కాషాయ స్పష్టత ఇచ్చిన ఎన్నికల నాటికి ఆయన ఏ పార్టీలో ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది వెంకట్రెడ్డి సైతం బరిలో దిగుతానని చెప్పారు తప్ప ఏ పార్టీ అన్నది మాత్రం చెప్పలేదు దీంతో రానున్న రోజులలో వెంకటరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేక అందరూ అన్నట్టే బీజేపీ గుటికి చేరుతారా అన్న ప్రశ్నకు జవాబు దొరికే వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి